నమస్తే రఘునందరావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ థ్యాంక్ యూ. ఏంటి మీ బీజేపీలో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? మీ బండి సంజయ్ అరెస్ట్ అయిపోయి మీరే టీఆర్ఎస్ను అరెస్ట్ చేయిస్తాం అరెస్ట్ చేయిస్తామని చెప్పారు, మీరే అరెస్ట్ అయిపోయినట్టుంది. చట్టం తన పని తాను చేసుకుని పోవాలని పోతుందని సంపూర్ణంగా విశ్వసించే ఒక వకీల్ని నేను. కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవచ్చని, తమ రాజకీయ ప్రయోజనాలకి దాన్ని దుర్వినియోగం చేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంది. ఊర్లలో ఒక నానుడు చెప్తారు వినన్న, వినాశకాలే విపరీత బుద్ధి అని. పోయగలం దగ్గరకు వచ్చినప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది. ఇంకా వెనుకపోతే భగవద్గీత ఇంకొక శ్లోకం చెప్తుంది, కర్మానుసారే బుద్ధి అని. నీ ఫేట్ ఎట్లుంటే నీ బుద్ధి కూడా అట్లే పోతుంటుంది. అందుకని ఆ రకంగా మీరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. అవసరం లేనటువంటి కేసులలో, సంబంధం లేనటువంటి కేసులలో తప్పు చేసిన వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం మేము. తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేయొద్దు అంటున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్. అది అర్థం చేసుకోవాలి. తప్పు చేసిన మీద కేస్ చేయి, తప్పు చేసిన రిమాండ్ చేయి. కానీ తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేయాలనే నీ తప్పుడు ఆలోచన. చట్టంలో తప్పుడు కేసులు పెట్టచ్చా? ఇప్పుడు వేణు అనేటువంటి జర్నలిస్ట్ మిత్రుని ఫోన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్. అది వచ్చిన తెల్లారి ఏదో సంఘటన జరిగింది, లేదా వేణు పంపించినటువంటి ఆ వాట్సాప్ మెసేజ్ చదువుకొని నేను అదే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన, అది కుట్ర అవుతుందా? ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే కుట్ర అవుతుందా? నేను పెట్టిన ప్రెస్ మీట్ ని తెల్లారి ఇంకొక పేపర్ లో రాసిన అనుకో, ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు, అది కుట్ర అవుతుందా? దాంతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూలిపోతుందా? వాట్ ఈస్ దిస్ వేనన్న? రాజద్రోహం 120B అనేది ఎప్పుడో వెనుకటికి నక్సలైట్ల మీద వామపక్ష తీవ్రవాదులు రాష్ట్రాల మీద కుట్రలు చేసినప్పుడు, లేదా ఖలిస్తాన్ తీవ్రవాదులు పంజాబ్ వేరు కావాలని కొట్లాడినప్పుడు పెట్టాల్సినటువంటి 120B లాంటి రాజద్రోహం కేసుల్ని ఏదో ఒక పేపర్ లీక్ అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరమైపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. ఇంత వీక్ ఉందా అన్న ఈ ప్రభుత్వం? క్లారిటీ ఉందా అసలు? పేపర్ లీక్ అయిందా ఇది? నేను అదే మాట మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీరు మీ నోటి గుండి క్లారిటీ, పేపర్ లీక్ అయింది అంటే మీరే అన్నారు, మీ నోటి గుంటా మీ మాటల్లో వచ్చింది కాబట్టి. నా క్లారిటీ ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినాయి, 10th క్లాస్ పేపర్లు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చింది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బయటకు వస్తే మాల్ ప్రాక్టీస్ కోసమో, లేదా వ్యక్తిగత స్వార్థం కోసమో ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి అంశాన్ని తీసుకొచ్చి లీకేజ్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని అర్ధగంత కింద నేను మీడియా మిత్రులతో ఇప్పటిదాకా అదే బాధించి మీడియా టెర్మినాలజీలో మీడియా రాసేటువంటి పదాలనే ఎవరైనా మాట్లాడతారన్నారు. ఆ అక్షరాలు రోజు పేపర్లో లీక్ అయిందని వస్తుంది కాబట్టి లీక్ అయిందనే మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే చెప్తాను మీకు, 9:30కి పరీక్ష స్టార్ట్ అయ్యి 11:30కి బండి సంజయ్ గారి మొబైల్కి ఒక పేపర్ వస్తే, 9:30కి స్టార్ట్ అయిన పేపర్ 11:30కి వస్తే అది లీక్ ఎట్లయితుంది రే బాబు? 11:30కి సగం మంది స్టూడెంట్సే బయటకు వస్తారు బాబు అని నేను చెప్తా ఉన్నాను. ఇది ఎందుకు అర్థం చేసుకోరు మీరు? ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వార్థం కొంచెం చేసినటువంటి తప్పుడు పనికి మొత్తం విద్యార్థుల్ని మానసిక ఆందోళనకు గురి చేయడమే తప్పని చెప్తా ఉన్నాను నేను. బేసికల్ ఎవరు ఇది మీరు అన్నట్టు మానసిక ఆందోళన, మీరు ఏదైనా ఉండండి, ఈ తప్పుడు కార్యక్రమం చేసింది, ఈ పేపర్కి సంబంధించి వాట్సాప్లో వచ్చినా లింక్స్ వచ్చినా అది ఏ ఉద్దేశంతో చేసిరనుకుంటున్నారు? ఇప్పుడు వరంగల్ సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని మనం గమనంలోకి తీసుకుంటే 4 తారీఖు ఏప్రిల్ రోజు హిందీ పరీక్ష ప్రారంభం 9:30కి అయితే 9:37 నిమిషాలకి వారు ఒక పేరు చెప్పినారు. ఆ పేరున్నటువంటి వ్యక్తి గోడ దుంకి పరీక్ష హాల్ కిటికీ దగ్గరికి పోయి ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫోటో తీసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండ్రు. అంటే ఇది ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి తప్పుడు పని. 9:37 నిమిషాలకి ఫోటో తీసిండ్రు, వారిని ముద్దాయి చేసి పెట్టినామని చెప్తున్నారు. వారి మొబైల్ నుంచి 9:37 నుంచి బండి సంజయ్ గారి మొబైల్కి ప్రశాంత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ మిత్రుని దగ్గర నుంచి వచ్చి అది 11:30కి వచ్చేసరికి ఈ 9:37 నుంచి 11:30 మధ్యలో ఎంతమందికి పోయింది? ఫోటో తీసిన వ్యక్తి ఫస్ట్ ఎవరికి పంపించిండు, అక్కడ నుంచి అది ఎటుపోయింది? ఇది కదా మనం చెప్పాల్సింది కేసులో కుట్రకోణం ఏమైనా ఉంటే అక్కడ ఉండాలి కదా. అది కాకుండా మీరు మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారంటేనే అక్కడ ఎక్కడో పొరపాటు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో ఈ బండి సంజయ్ గారికి ప్రశాంత్ మీరు ఏదైతే జర్నలిస్ట్ చెప్తున్నారో సత్సంబంధాలు ఉన్నాయి. సో ఇది ఒక ఉద్దేశపూర్వకంగానే ముందు రోజే వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు, ముందు రోజే మాట్లాడుకున్నారు. ఇది ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వేనన్నా నేను నేను ఒక మాట అడుగుతా, లేదా వరంగల్ సిపి గారిని ఒక మాట అడుగుతా. ఆ చాట్లో ఎక్కడన్నా బండి సంజయ్ గారు ప్రశాంత్ గారితో చాట్ చేసిన దాంట్లో, ప్రశాంత్ నువ్వు పేపర్ తొందరగా తీసుకురా, 9:30కి పేపర్ స్టార్ట్ అయితే 9:40కి పేపర్ అవుట్ చేయి, అవుట్ చేసిన పేపర్ని పేపర్ వాళ్ళకి పంపు, లేకపోతే నువ్వు నాకు పంపు, నేను పేపర్ వాళ్ళకి పంపిస్తా, ఇట్లాంటి డిస్కషన్ ఏమైనా ఉందా వేనన్నా? వారు బాగా చదువుకున్నాడు కదా కేటీఆర్ గారు, కేటీఆర్ గారిని ప్రశ్నించు, ఇంత టెక్నాలజీ ఉండి ఇంత అడ్వాన్స్డ్ యుగం నడుస్తున్నప్పుడు సెల్ ఫోన్లు లోపలికి ఎందుకు పోనిస్తున్నారు, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి సంజయ్ గారు అని చెప్పిండు. మీకు తెలిసిన సమాచారాన్ని మీరు నాతో షేర్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ మంత్రులతో ఏ జర్నలిస్టులు మాట్లాడతలేరా? ఏ జర్నలిస్ట్ మొబైల్కి వెళ్ళి టీఆర్ఎస్ మంత్రులకు మెసేజ్లు ఏం పోతలేవా? టీ న్యూస్ మిత్రులకు పోవట్లేదా? నమస్తే తెలంగాణ మిత్రులకు పోవా? జర్నలిస్ట్ అన్నప్పుడు యూ హ్యావ్ రిలేషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్.
సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటాడు, తనకు నచ్చిన వ్యక్తులతో షేర్ చేసుకుంటాడు. ఇజ్ ఇట్ ఎన్ అఫెన్స్? షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఇజ్ ఇట్ ఎన్ అఫెన్స్? 9:30కి పేపర్ స్టార్ట్ అయింది, 9:37కు ఫోటో తీసిండు. ఫోటో తీసిన ఆయన ఫోన్లోకి వెళ్ళి 7:00కి పోయిందో చెప్పు సార్ నువ్వు ముందుగాల. జర్నలిస్ట్ని ఎందుకు తెస్తున్నావు? సంజయ్ గారిని ఎందుకు తెస్తున్నావు? జర్నలిస్ట్ సంజయ్కి పంపించింది 11:21కి కదా. 9:37కి ఫోటో తీసిన ఆయన ఎవరెవరికి పంపిండ్రు? ఆయన ఫోన్లోంచి నువ్వు ఎగ్జామిన్ చేసినవా? దాంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారా? టీఆర్ఎస్ మంత్రులు ఉన్నారా? ఏడికి పోయింది అనేది ఆలోచించాలి కదా నువ్వు. అదెందుకు చెప్పావు అంటున్నా. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నాక నేను కత్తితోటి నిన్ను ఓడిచిన, నన్ను ముద్దాయి చేయకుండా కూర్చుని సుత్తున్న వాళ్ళని ముద్దాయి చేసినట్టుంది. సిపి గారు చెప్తున్న, రంగనాథ్ చెప్తున్న ప్రకారము చాటింగ్లో ఏదైతే ఉన్నదో అదే బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. అది తప్ప వేనన్నా నాకు తెలియకూడదు. ఒక జర్నలిస్ట్ మిత్రునిగా రఘునందన్ బాగా మాట్లాడాలని కోరుకొని నువ్వు నాకు 2 లైన్లు ఎస్ఎంఎస్ పెట్టినావు, వాట్సాప్ పెట్టినావు ప్రెస్ మీట్ ఉన్నప్పుడు. అది నేరమన్నా? తెల్లారు అదే మాటలు ఇంకొక పేపర్లో వచ్చినాయన్నా. అదేమన్నా నేరమా? అదేమన్నా పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తకు సంబంధించి కేటీఆర్ గారు బాగా చదువుకున్నాడు కదా, టెక్నాలజీని బాగా వాడతారు కదా, వారిని అడగండి ఒక ప్రశ్న అని చెప్పిండు. దాంట్లో తప్పేమని చెప్పు ప్రశాంత్ చెప్పింది దాంట్లో? పేపర్ ఆయన కావాలని లీక్ చేసినట్టు, బండి సంజయ్ ఆయన ఇద్దరు ప్లాన్ వేసుకొని పేపర్ ఎత్తుకొచ్చినట్టు, లేదా వీళ్ళిద్దరు పోయి శివ గణేష్ అన్నట్టు ఆయనకు పైసలు ఇచ్చి పేపర్ కొట్టేసినట్టు, వాట్ ఈస్ దిస్ ఆల్? ఎక్కడ సంబంధం లేని ఇచ్చేస్తా ఉన్నా కదా. ఏదో డాట్స్ కలిపితే సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ వస్తాయి. ఏం డాట్స్ కలుపుతున్నారు మీరు? అసలు బీజేపీకి సంబంధించిన నాయకులైనా బండి సంజయ్ గారైనా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒకటే, మీరు ప్రభుత్వాన్ని తప్పుబట్టాలనుకుంటే, ప్రభుత్వాన్ని ఎత్తిచూపాలనుకుంటే అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏమిటి షేమ్ఫుల్గా 10th క్లాస్ పిల్లల పరీక్షలకు సంబంధించిన దానిపైన రాజకీయం చేస్తారా? ఈ వార్త బీజేపీలు చెప్తూ వచ్చిందా పేపర్లలో? అందుకంటే ముందు వచ్చిందా? ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని మేము ఎత్తిచూపడం తప్ప టీఎస్పీఎస్సీ మీద మేము కొట్లాడతలేమా? సో మీకు బాధ్యత లేదా? ఉంది కాబట్టి కొట్లాడుతున్నాం కదా. టీఎస్పీఎస్సీలో లీక్ అయిన రోజు ఇదే గౌరవనీయులు ఐటీ మంత్రి గారు బయటకు వచ్చి ఎస్ఓటీ చేసినాం మేము, అంతా అయిపోయింది, ఇద్దరే ముద్దాయిలు, ఎవరో ఇద్దరు వెదవలు చేసినటువంటి పనికి మీరు మొత్తం వ్యవస్థను బదనాం చేస్తారా? కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడినరా? మాట్లాడలేదా? మరి ఇప్పటిదాకా వేనన్నా 13-15 మంది అరెస్ట్ అయినారు కదా. నేను లొలిపెట్టిన తర్వాతనే భారతీయ జనతా పార్టీకి మేము మాట్లాడు మొదలు పెట్టినాకనే అయ్యా 4th క్లాస్ ఎంప్లాయీస్ని కాదు మీరు ప్రశ్నించాల్సింది. ఆలంచేలు ఇద్దరు దగ్గర ఉంటాయి, ఒకటి టీఎస్పీఎస్సీ సెక్రటరీ, 2 టీఎస్పీఎస్సీ చైర్మన్. ఈ ఇద్దరు కదా తాళించే బయటకి ఎట్లా పోయింది, పేపర్ బయటకి ఎట్లా పోయింది, కోడ్ ఎట్లా బయటకు పోయింది అని చెప్పాల్సిన ఈ ఇద్దరిని విచారించకుండా ఆ ఇద్దరిని రక్షించినందుకు ఈ ఇద్దరిని ఎందుకు బలి చేస్తున్నావు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనాకనే కదా సిట్టిపోయి వాళ్ళని ముద్దాయిల్ని చేసిందా ఇంకేం చేసిందో తెలియదు. కనీసం విచారణ ముందుకు సాగుతుంది కదా వేనన్నా. మేము ఏ సమస్య గురించి మాట్లాడలేదు? సిట్ విచారణ వద్దు, సిబిఐ విచారణ కావాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ కావాలని చెప్పి మీరే పదే పదే డిమాండ్ చేశారా లేదా? ఈ రోజు కూడా మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక బాధ్యత గల మంత్రి అయ్యండి, మీరు వచ్చి ఇద్దరే ముద్దాయిలు అని చెప్తే సిట్ తర్వాత ఎవరిని అరెస్ట్ చేయొద్దా? మీ మాటలు సిట్ అనేటువంటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మీద పనిచేస్తాయి కాబట్టి, మీ కంట్రోల్లో మీ అండర్లో పనిచేసేటువంటి ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి అయ్యా ఈ సిట్ని ప్రతిరోజు నివేదిక ఒక సిట్టింగ్ జడ్జికి ఇచ్చి వారి పర్యవేక్షణలో కేసు ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుతున్నాం. ఆ మాటకు భారతీయ జనతా పార్టీ ఇంకా కట్టుబడి ఉంది. కట్టుబడే ఉంది కానీ కార్యాచరణ ఏది ఏం చేస్తారు వేనన్నా? మీరు సిబిఐకి ఇవ్వాలంటారు, సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలంటారు, కానీ మీ కార్యాచరణ ఏది, మీ యాక్షన్ ప్లాన్ ఏది ఇందులో? ఇప్పుడు మేము ఏం చేయకుండానే, మేము ఏం మాట్లాడకుండానే, మేము కంప్లైంట్ చేయకుండానే తొందరపడకు. సిబిఐ ఎప్పుడు విచారణ చేస్తా అనేది ముందు మీడియా మిత్రులు కానీ ప్రపంచం కానీ తెలియాలి కాబట్టి నేను ఒక నిమిషం చెప్తాను. నీకు తెలియదని కాదు, నువ్వు చర్చను పక్కదో పట్టిస్తున్నావు కాబట్టి చెప్తా. సిబిఐ విచారణ 3 సందర్భాల్లో చేస్తుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే చేస్తుంది, 2 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే చేస్తుంది, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ కేంద్రంలో ఉన్న సుప్రీంకోర్టు కానీ ఏదైనా డైరెక్షన్ ఇస్తే చేస్తారు. అంతేగాని రఘునందన్ పోయి కంప్లైంట్ ఇస్తే సిబిఐ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయదు. మేము అడిగేది అదే, మీరు కనీసం ప్రాథమికంగా కంప్లైంట్ కూడా ఇవ్వకుంటే ఎట్లా? మీ కంప్లైంట్ ఇవ్వలేదని ఏడిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు, హోంమంత్రి గారికి ఇస్తారు, రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాస్తారు. మా హోంమంత్రి కలిసినట్టే లేదు కదా ఇప్పటి వరకు దీని మీద సిట్ అన్న. ఉత్తరం రాయడానికి ఫిజికల్ కలవడానికి తేడా ఉంటుంది. బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడు, నాకు నా అవగాహన మేరకు వారు కలిసి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. వారు ఇప్పుడు మన ముందు లేరు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. వారు వచ్చిన తర్వాత వారిని అడుగుంటారు కంప్లైంట్లు ఎక్కడెక్కడ ఇచ్చినాం, ఏ డేట్ రోజు ఇచ్చినాం, వారి పేరు మీద అనేది మీకు అఫీషియల్ కాపీ.
కోర్టును ఆశ్రయించలేదు. నాకున్నటువంటి అవగాహన నేను అనుకుంటున్నాను కోర్టే కదా, ప్రధానంగా కోర్టే కదా ఆదేశించాల్సింది. నేను ఎట్లా పనిచేయాలనేది, నేను ఎట్లా పనిచేయాలనేది, యూ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ఏ పొలిటికల్ పార్టీ. సో మీరు చేసిన డిమాండ్ మీద రాజకీయ మీరు నిలబడట్లేదు కదా. రాజకీయ పార్టీగా ఏం చేయాలి ఏం చేయకూడదు అని నిర్ణయించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ ముఖ్యులందరూ కూర్చొని ఆలోచించుకున్న తర్వాత ఒక అవుట్కమ్ తర్వాత జరుగుతుంది. టీఎస్పీఎస్సీ మీద మేము వారం రోజుల నుంచి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి గొడవ చేసి సీటు వాళ్ళు ఈ లోపల ముందుకు పోతున్నటువంటి పరిణామ క్రమంలో ఎట్లా పోదామని మేము ఆలోచించుకునే లోపే ఫిజికల్ మూమెంట్. ఏం ఫిజికల్ మూమెంట్? ప్రజల్ని చైతన్యవంతం చేయడమే, ఫిజికల్ మూమెంట్. అవును, అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా. మేము చెప్పినాం కదా, పలానా ఊర్లో 10 మందికి ఉద్యోగం వచ్చింది, మెంటల్ వర్క్ గానీ చేయలేదు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ టీఎస్పీఎస్సీ విషయంలో. తిరుపతికి పోతే 2 మనవి కావాలి, కత్తెనా నెత్తెనం అనేది. 2 లేనోడు ఏదైనా మాట్లాడతాడు, నేనంటే నచ్చనోడు ఏదైనా మాట్లాడతాడు. తిరుపతికి పోతే కత్తెందుకు నీది కావాలంటే గీకేటప్పుడు ఘాట్లు పడకుండా జాగ్రత్త గీకాలనే భయం ఉంటుంది మంగలి సోదరునికి. వంచినోడికి తల, ఇప్పుడు నేను తిరుపతికి పోయి ఎంట్రుకలు ఇచ్చి వచ్చిన, తల నీళ్ళు ఇచ్చి వచ్చిన, వంచితే నాకు తెలుస్తుంది ఎక్కువసేపు వంచితే మెడ నాన్న వస్తే తొందరగా గీకిచ్చుకోవాలనేది. సో అయితే నెత్తిని కత్తి 2 నీది కాదనుకో, పక్కన నిలిచినోడు ఏమంటాడు లైన్లో, ఏ జల్దీ గీకో గీకో అంటాడు. ఎందుకంటే వాడికి జల్దీ గుండు కొట్టించుకోవాలని ఆశ ఉంటుంది కాబట్టి. నువ్వు అట్లే చేస్తున్నావేనన్నా, అదే తిరుపతిలో లైన్ లో నిల్చున్న లెక్క చేస్తున్నావు. కత్తి నీ చేతిలో లేదు, నెత్తి నీ చేతిలో లేదు, ఆ రెండిట్లలో ఏ ఒక్కటి నీ చేతిలో ఉన్నా బాధ్యత కడుగుతుంది. నేను 2 మీ చేతులు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా, 2 కత్తి మీ చేతిలోనే ఉంది, 2 ఒకరి చేతులు ఉన్నాయి, నెత్తి రెండు ఒకరి చేతులు మీ చేతిలోనే ఉంది, 2 ఒకరి చేతులు ఉన్నాయి, 2 ఒకరి చేతులు. మీరే డిమాండ్ చేశారు, నేను కత్తి పట్టి నేను సిట్టింగ్ జడ్జి విచారణ తరపున డిమాండ్ చేశారా లేదా? చేసినా లేదా? మరి మీరు చేయాల్సింది ఏంది? హైకోర్టుకి వెళ్ళారా? ఉత్తరం రాయాలి. మీరు హైకోర్టుకి వెళ్ళారా? నీకు ప్రొసీజర్, నువ్వు ప్రొసీజర్ డివియేట్ అవుతున్నావు, ఉద్దేశపూర్వకంగా ప్రొసీజర్ డివియేట్ అవుతున్నావు. నేను ఏమంటున్నాను, సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించాలని ఉత్తరం రాయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు. మేము రాస్తే సిట్టింగ్ జడ్జి రాదన్న, దయచేసి నువ్వు మళ్ళీ సబ్జెక్ట్ ని డివియేట్ చేయవు. అయితే సంబంధిత మంత్రి రాయాలి లేదా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. నువ్వు నన్ను కావాలని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నావు తప్ప, అది హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించమని ఉత్తరం రాయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకే మేము ఫిజికల్ యాక్షన్ చేపట్టినాము, మేము వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా ధర్నాలు చేసినాము, ఆత్మహత్యలు జరుగుంటే వాటిని ఆపాలని చెప్పి ఒక అప్పీల్ చేసినాము. అవర్ మోటివ్ ఈజ్ రైట్, అవర్ వే ఇన్ విచ్ వీఆర్ ట్రావెలింగ్ ఈజ్ రైట్. దాన్ని ఏదో పక్కదారి తీసుకుపోయేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ ట్రాక్లకు పోము. మాకు తెలుసు చట్టం మీద అవగాహన ఉంది, ఎట్లా పోవాలో అట్లే పోతాం. సో చట్టం మీద అవగాహన ఉంది కాబట్టి సిట్టు పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను ఎప్పుడు చెప్పలే అన్నమాట, మా పార్టీ ఎప్పుడు చెప్పలేదు. మా పార్టీ స్టిల్ వీఆర్ డిమాండింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ జరపాలని అడుగుతా ఉన్నాం. ఈ 2 జరగాలంటే ఏం చేయాలని నేను నీకు చెప్పిన, సిట్టింగ్ న్యాయమూర్తితో రాయాలంటే ముఖ్యమంత్రి గారు రాస్తే సిట్టింగ్ న్యాయమూర్తికి ఇస్తారు చీఫ్ జస్టిస్ గారు. లేదు సిబిఐకి రావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హైకోర్టు, కేంద్ర హోంశాఖ కూడా రైట్ ఉంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, కేంద్ర హోంమంత్రి రాయలేడు. డిఓపిటీ కెన్ ఎంక్వైరీ ఇన్ టు ద మ్యాటర్ బట్ దే కెనాట్ ఇన్స్ట్రక్ట్ ద ఆఫీసర్స్. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వంగా చేసి వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మీరు ఈ సిట్టు మన టెన్త్ క్లాస్ పేపర్కి సంబంధించి వచ్చి ఇటు వచ్చినాము, కానీ ఇప్పుడు మీరు ఇవాళ బండి సంజయ్ గారిని ఈ ఇష్యూలో అరెస్ట్ చేస్తే మీ పార్టీకి మీకు షేమ్ఫుల్గా లేదా? టెన్త్ క్లాస్ లీకేజ్ మీద ఇప్పుడు జరగని లీకేజ్ని లీకేజ్ అని చెప్తారు, మాకు సంబంధం లేని అంశాన్ని మళ్ళీ మాకు సంబంధం ఉందని చెప్తారు. వై షుడ్ వీ రెస్పాండ్? మేం లీక్ చేయలేదు. నేను నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, 9:37 ఫోటో తీసింది మేం కాదు, ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మొదటి రోజు తెలుగు పేపర్ లీకేజ్ జరిగిన రోజు ఫోటో తీసింది గవర్నమెంట్ టీచరు. వాళ్ళ మీద చర్య తీసుకోమంటే బీజేపీ గురించి మాట్లాడతావు ఎందుకు? ఇవే ఆడలేక మధ్యలో ఈ రోజు మెసేజ్ అంతా కూడా అరే ఏంటి బీజేపీ 10th క్లాస్ పేపర్ లీకేజ్ లో పాలిటిక్స్ చేస్తుంది అనే చర్చ జరుగుతున్నారు. ఇది వాస్తవం. సో కొంతమంది మేమంటే గిట్టినటువంటి మీడియా మిత్రులు, కొంతమంది మేమంటే గిట్టినటువంటి వాళ్ళు. ఊర్లలో ఒక సామెత చెప్తారు ఆయన, పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతావు అని చెప్తాడు. నువ్వు మంచిగా అయితే, నువ్వు రాజు అయితే, ఇంద్రుని అయితే, చంద్రుని అనేది ఎందుకు చెప్తాడు? లేదు చెప్పాలా మీకు? చెప్తాడు పంచాంగాలు. ఇప్పుడు ప్రజల్లో ఏం చర్చించుకున్నది మీకు చెప్తే అది పగటి పూట చచ్చిపోతారు పంచాంగం అని చెప్పాలా? నేనేం చెప్తున్నా, పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతావు అని చెప్తాడు. ఇప్పుడు నీ పంచాయతీ కట్టలే ఉంది, మేము కొట్లాడేది అంతా నీతిగా నిజాయితీగా విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాం తప్ప విద్యార్థులు విషయంలో మేము అనట్లేదు. అంటే మెసేజ్ అట్లా పోతున్నది అని చెప్తున్నాను నేను.
ఇంకొక మాట కూడా చెప్పాలి నీకు. ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్తాడు, నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందట. గోబెల్స్ ప్రచారం లేచే వాళ్ళు ఇట్లే చేస్తుంటారు. అట్లా మాకు 100 మంది ఉన్నారు కదా, 100 మంది 100 జాగలలో పోయి బీజేపీ పోలు చేసారు అంటే ఎవడన్నా ఒక్కడన్నా నమ్మకపోతాడా అని ఇది ఒక కొత్త స్ట్రాటజీ అన్నట్టు. అట్లా మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు తప్ప మేము అట్లాంటి తప్పుడు పనులకు కానీ అట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కానీ మాకు ఎప్పుడు లేవు. మేము ఎప్పుడు కూడా సమాజం బాగుండాలని, విద్యార్థులు బాగుండాలని, బాగా చదువుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళం. అందుకనే పరీక్ష పే చర్చ కూడా చెప్పినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు, మీరు ఏది పడితే అది మాట్లాడతారు, ఏం చేస్తామని మీరు ఇన్ ద సెన్స్ పాలకపక్షం మీరు చెప్పేది. సో లేటెస్ట్గా బీజేపీ ఒక్కొక్కటి అంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పైన ఒక అప్రతిష్ట పాలవుతున్నది అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఏంటి అన్యాయంగా వివరిస్తున్నారు మీరు, ఇప్పుడే చట్టం ప్రకారం జరుగుతున్నాయి, అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయి, ఇతర పార్టీలో మీరు ప్రశ్నిస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుకు సంబంధించి ఎట్లా చూస్తారు మీరు, వకీల్గా మీరు ఒక పొలిటీషియన్గా ఎట్లా చూస్తారు? నేను ఒక మాట అంటానా, మీకు బాధ అనిపిస్తుంది లేదా వింటున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు చాలా బాధ అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు 545 మంది ఎంపీలలో ఆయన ఒక ఎంపీ. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రాహుల్ గాంధీ? ఎందుకు రాహుల్ గాంధీ అనేటువంటి అంశాన్ని మీరు కోడుగుడు మీద ఈకలు వీకినట్టు ఎందుకు వీక్తున్నారు? ఈ దేశంలో రాహుల్ గాంధీ మొదటి ఎంపీయా అట్లా సస్పెండ్ అయినాడు? మొట్టమొదటిసారి ఒక ఎంపీని సస్పెన్షన్ చేసిండ్రా? ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? కోర్టు జడ్జిమెంట్ ఇస్తే సస్పెండ్ చేసిండ్రు. కోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధమా? ఓకే, 2013లో ఇదే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇదే మన్మోహన్ సింగ్ గారు యూపీఏ 2కి ప్రధానమంత్రి కొనసాగుతున్నప్పుడు, దీని మీద సుప్రీంకోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సబ్ క్లాస్ 4ను కొట్టేసిన తర్వాత, ఆ రోజు భారత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా అప్పుడున్నటువంటి వారి భాగస్వామ్య పక్షానికి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు లాలూ ప్రసాద్ యాదవ్ని ఏం చేసింది? డిస్క్వాలిఫై చేసి బయటికి పంపించింది. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పోయినారు, జయలలిత గారి మీద ఉదయం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే సాయంత్రం రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. ఇదంతా చరిత్ర, మేము చరిత్ర వినడానికి మీరు సిద్ధంగా లేరనుకోండి. 2023 వినండి, 2023 జనవరి 11వ తారీఖు లక్షద్వీప్ అనేటువంటి ఒక ఎంపీని, మొహమ్మద్ ఫైజల్ అనేటువంటి ఎంపీని కోర్టు 7 సంవత్సరాలు శిక్ష వేసింది. 11వ తారీఖు రోజు సాయంత్రం జడ్జిమెంట్ వస్తే, 12 నాడు జడ్జిమెంట్ కాపీ పార్లమెంట్కి వస్తే, 13 నాడు డిస్క్వాలిఫై చేసినాం. ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఇదే మీడియా, అదే వ్యక్తులు. మహమ్మద్ ఫైజల్ కూడా ఎంపీ కదా, రాహుల్ గాంధీ గారు కూడా ఎంపీ కదా, ఆర్జేడీ ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఎంపీ కదా, కాంగ్రెస్ పార్టీ సేమ్ డే డిస్క్వాలిఫై చేసింది కదా. డిస్క్వాలిఫై చేసిన తర్వాత మీకు ఇంకొక మాట చెప్పాలి, సెప్టెంబర్ 23, 2013 అప్పటి భారత ప్రధాని గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు తన భాగస్వామ్య పక్షానికి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ సభ్యత్వం పోతే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే వాళ్ళని సస్పెన్షన్కి గురి చేయొద్దు అని కాపాడదామని ఒక ఆర్డినెన్స్ని సెప్టెంబర్ 23, 2013 గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు అనేటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి తీసుకొస్తే, సెప్టెంబర్ 27వ తారీఖు రోజు మీడియా మిత్రుల సమావేశంలో ఆ ఆర్డినెన్స్ని చింపేసి సేమ్ డే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి గొప్ప ప్రజాస్వామికవాది గౌరవనీయులు, ఇప్పుడైతే మరి మాజీ ఎంపీ అనే చెప్పాలి, అప్పటి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉపాధ్యక్షుడు ఉన్నట్టున్నారు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారే డిమాండ్ చేసిండ్రు. ఆ రోజు డిమాండ్ చేసిండ్రు మీరు, ఆ రోజు మీరు ఆర్జేడీ అధ్యక్షుని డిస్క్వాలిఫికేషన్ సమర్థించిండ్రు మీరు. మహారాష్ట్రలో మీ భాగస్వామి ఎన్సీపీలకు సంబంధించిన ఒక ఎంపీ జనవరి 2023 డిస్క్వాలిఫై అయితే ఎవరు ఒక రోజు మాట్లాడలేదు? ఎన్సీపీ మాట్లాడలే, కాంగ్రెస్ మాట్లాడలే, లేకపోతే దాదాలు దీదీలు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ రాహుల్ గాంధీ సస్పెండ్ కాగానే ఎందుకు వచ్చింది పంచాయతీ? రాహుల్ గాంధీకి శిక్ష నరేంద్ర మోడీ గారు వేయలేదు, రాహుల్ గాంధీకి శిక్ష మెజిస్ట్రేట్ ఒక మెజిస్ట్రేట్ కోర్టు, రాహుల్ జయలలితకు శిక్ష వేసింది కూడా మెజిస్ట్రేట్ కోర్టు. ప్లీజ్ డోంట్ మిస్లీడ్ ద డిస్కషన్. జయలలితకు శిక్ష వేసింది కూడా మ్యాజిస్ట్రేటే. ఈయన ఒక ఎంపీ గురించి నువ్వు కొట్లాడుతున్నావు, ఇంత కొట్లాడుతున్నావు. జయలలిత ప్రజల చేత ఎన్నుకోబడి, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రి కొద్దిగా 11:30 జడ్జిమెంట్ వస్తే 3:00 రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎడవైనా ఈ నోర్లన్నీ ఒకటి, మెజిస్ట్రేట్ కోర్టే తీర్పిచ్చింది కదా, తీర్పిచ్చిన రోజు 30 రోజుల వరకు ఆయనకు సమయం ఉంది అప్పీల్ వెళ్ళడానికి అని ఒక సమయం ఇచ్చింది. సో సమయం కూడా ఇవ్వకుండా శిక్ష ఈ రోజు నుంచే అమలంటే ఇమీడియట్లీ అనర్హత వేటు వేయడానికి, ఒక వకీల్గా మీరు ఏం చెప్తారు సార్? నేను ఇట్లా మాట్లాడితే మీకు నచ్చది, మీడియా మిత్రులందరినీ నేను ఏమంటున్నా, ఏది పడితే అది మాట్లాడతాడు రఘునందన్ అని అంటారు మీరు. మీరు అదే అర్థం చేసుకోవాలి, ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 సబ్ క్లాస్ 4ని సుప్రీంకోర్టు కొట్టేసినాక ఈ అప్పీలు గిప్పీలు ఇవన్నీ తర్వాత, అరే జయలలిత ఎందుకు డిస్క్వాలిఫై అయిందని అడుగుతున్నా, మహమ్మద్ ఫైజల్ ఎందుకు డిస్క్వాలిఫై అయింది అని అడుగుతున్నా, ఎందుకు మాట్లాడారు దాని? సో మహమ్మద్ ఫైజల్ కేసు మీ దగ్గర ఉదాహరణ ఉంది ఇమీడియట్లీ, ఆల్రెడీ హైకోర్టు 23 సంవత్సరాలు అయింది కాబట్టి ఉంది. ఒక నిమిషం అన్న,
చరిత్ర చెప్తే మీరు మర్చిపోతారు కాబట్టి చరిత్ర చెప్తలేను. మహమ్మద్ ఫైజల్ 20-23 అయింది కదా అంటున్నా, నువ్వు కూడా పై కోర్టుకు అప్పీల్ పో, తెచ్చుకో, కోర్టు చెప్తే తీసుకుంటారు. దాంట్లో ఏముంది, ఇప్పుడు ఫైజల్ ని తీసుకోలేదా కోర్టు చెప్తే? సి, ఇప్పుడు జుడిషియరీ ఒక వింగ్, పార్లమెంట్ లేదా శాసనసభలు ఇవొక వింగ్. మేము చట్టాలు చేసుకోలేమన్నా, మేము చేసిన చట్టం నీకు వచ్చేసరికి నీకు నష్టం జరుగుతుందని నువ్వు బాధపడితే ఎట్లా? చట్టం ముందు అందరు సమానమేనా? 545 మంది ఎంపీలు సమానమేనా? ఆ ఎంపీలకెళ్ళి ఒకరే కదా ప్రధానమంత్రి అయ్యేది. నువ్వెందుకు దీన్ని అంత గొప్పగా చూపిస్తా ఉన్నావు? జయలలిత అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారిని డిస్క్వాలిఫై చేసిన రోజు ఈ వాదన ఎందుకు రాలేదు? రాహుల్ గాంధీ గారు ఏమైనా చట్టానికి అతీతుడా? ఆ కుటుంబానికి అనుకూలంగా జడ్జిమెంట్ రావాలని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? చట్ట ప్రకారమే జరిగింది కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ని డిస్క్వాలిఫై చేసిన రోజు, ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యుడు కదా, వారు డిస్క్వాలిఫికేషన్ కరెక్ట్ అని ఆ రోజు సమర్థించారు కదా. మీరు మరి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని కూడా మీరు ఒప్పుకోకపోతే ఎట్లా? రాహుల్ గాంధీ గారు మీరు ఆర్డినెన్స్ ఇస్తే ఆర్డినెన్స్ తప్పని చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, అంటే జడ్జిమెంట్ వచ్చిన రోజే డిస్క్వాలిఫై చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అరే రాహుల్ గాంధీ గారి మాటలను కూడా మీరు ఒప్పుకోకపోతే ఎట్లా? లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, చట్టాన్ని చూడాలంటే చట్టం తెలిసిన వ్యక్తి కళ్ళతో చూడాలి, ప్రతిపక్షం కాలతో చూస్తే తప్పు కనబడుతుంది. నువ్వు అధికారంలో ఉన్న రోజు డిస్క్వాలిఫై చేసినావు కదా లాలూ ప్రసాద్ యాదవ్ ని, ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు? ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు? ఆ రోజు ఎందుకు తప్పు కాలేదు? ఎస్, భారతీయ జనతా పార్టీగా యోగి ఆదిత్యనాథ్ మా ముఖ్యమంత్రిగా ముజఫర్ నగర్ లో బీజేపీ ఎమ్మెల్యే శిక్ష పడితే ముజఫర్ నగర్ అల్లల్లో సేమ్ డే డిస్క్వాలిఫై చేసినాం మేము. ఉన్నావు ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే శిక్ష పడ్డది, సేమ్ డే డిస్క్వాలిఫై చేసిండు. నడుస్తున్న చరిత్ర యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. మేము ఏడో తరతమ భేదాలు చూపెట్టినాం, మా పార్టీ ఎమ్మెల్యేలు అయితే మేము డిస్క్వాలిఫై చేయలేదా? చట్టం ముందు అందరు సమానం అంటే దీని గురించి డిస్కషన్ చేయదు కాంగ్రెస్ పార్టీ. దెర్ ఇస్ నో వెండెటా, దెర్ ఇస్ నో వెంజన్స్. ఇదంతా కూడా అదానీ ఇష్యూను పక్కదోవ పట్టించడానికి మాత్రమే, రాహుల్ గాంధీని లోక్సభలో మాట్లాడకుండా చేయడానికి, ఈ సెషన్ తప్పించుకోవడానికి తప్ప ఇందులో ఏమీ కనపడట్లేదు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇట్లా మాట్లాడుతున్నటువంటి మీడియా మిత్రులకి, మా మీద ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి కొంచెం చరిత్ర చదువుకోవడం, వెనక్కి పోయి చూసుకోవడం నేర్చుకోవాలి. మీరు ఆరోపిస్తున్నటువంటి గౌరవనీయులు ఆదానీ అనేటువంటి పారిశ్రామికవేత్త ఏడాది క్రితం ప్రెస్ మీట్ పెట్టిండు ఢిల్లీలో, నీలాగానే ఒక జర్నలిస్ట్ మిత్రునికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ జర్నలిస్ట్ మిత్రుడు నువ్వు నన్ను అడిగినట్టే అట్లా అడ్డం దొడ్డం అన్ని అడుక్కుంటూ వచ్చిండు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసిండు. ఆ రోజు ఆదానీ గారు చెప్పిన మాట నేను మీ ద్వారా సమాజానికి మళ్ళొకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నామేనన్న. ఆదానీ గారు ఏం చెప్పిందంటే, నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుజరాత్లో ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న రాష్ట్రాలకి పరిమితమైనటువంటి ఉన్న నన్ను వ్యాపారం చేసుకోవడానికి ఢిల్లీ రమ్మని ఆహ్వానించి నా వ్యాపారం విస్తరణ కోసం నాకు సహకరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి గౌరవనీయులు అప్పటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఆదానీ గారు చెప్పారు. ఇప్పుడు దీనికి ఏమనాలి? ఇదే ఆదానీ గారు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారితో కలిసి ప్రగతి భవన్ కు వచ్చి 3 గంటలు కూర్చొని చర్చ జరిపి భోజనం చేసి ఈ రాష్ట్రం లోపల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిపోయిండు. మీరు అంటారు కదా వ్యాపారం చేసుకుంటే తప్పైందని, తప్పలేనప్పుడు మళ్ళీ పంచాయతీ అయింది? ఆదానీ మీద ఏమైనా కేసు అయిందా? అది ఆదానీ మీద ఏమైనా కేసు అయిందా? ఎవరు కేసు చేసిర్రు? నువ్వు ఒక జర్నలిస్ట్ అన్నా, నువ్వు ఒక జర్నలిస్ట్ నదునట్టు మాట్లాడితే నీకు కోపం వస్తుంది. నువ్వేదో వార్త రాసి నీ ఫేస్బుక్ పేజీలో నీ బ్లాగుల్లో పెట్టుకున్నావు, దాంట్లో రఘునందన్ రావు ఇట్లా అట్లా అని రాసేసినావు, దానికి నన్ను ఉరి తీయాలనా? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ యువర్ ఆర్టికల్? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ యువర్ ఆర్టికల్ అన్న నన్ను మొత్తం చెప్పని. ఇండియన్ వర్గ్ అనేటోడు ఇండియన్ కాదు, మనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వాడేవాడో నీలాంటివాడో లేకపోతే ఇంకో పార్టీడో పైసలు ఇచ్చి నరేంద్ర మోడీ బదనాం చేయమంటే ఒక ఆర్టికల్ రాసి పెట్టుకున్నాడు. వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఆర్టికల్ గివెన్ బై ద హిండన్ బర్గ్ అను నన్ను అడిగినావు కదా ఇందాక, నువ్వు సిబిఐకి రాసినావా ఉత్తరం, నువ్వు పోయి హైకోర్టుల కేసు వేసినవా, నువ్వు పోయి ప్రధానమంత్రిని కలిసినవా అని. హిండన్బర్గ్ రిపోర్ట్ మీద ఏ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి గాని, ఏ కాంగ్రెస్ పాలిత మాజీ ముఖ్యమంత్రులు గాని కంప్లైంట్ ఇచ్చిరా? ఈ దేశంలో ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ అయిందా? ఛత్తీస్గఢ్ లో వ్యాపారం చేస్తుండు, మహారాష్ట్ర లో వ్యాపారం చేస్తుండు, మధ్యప్రదేశ్ లో వ్యాపారం చేస్తుండు, ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం చేస్తున్నాడు, ఇంకా పోతే పంజాబ్ లో కూడా వ్యాపారం చేస్తున్నాడు ఆదానీ. హిండన్బర్గ్ అనే ఒక ఫారిన్ రిపోర్టర్ రాసిన రిపోర్టును పట్టుకొచ్చి ఇప్పుడు వేన్ అనేది ఆయన నేను ఇంతగానం ఆడుకుంటున్న ఇంటర్వ్యూలో బయటకు నా మీద బూతులు పెట్టేసిండు అనుకో సోషల్ మీడియాలో, ఏంది నాకేమైనా ఉరిదీస్తారా? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఆర్టికల్ రిటర్న్ బై మిస్టర్ వేణు? వేణు ఎవరు? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ? వేణుకు రఘునందన్ నచ్చాడు, ఇష్టం ఉన్నది రాస్తాడు, అయితే దానికి నేనెందుకు జవాబు అవుతా? భారత ప్రభుత్వం ఎందుకు జవాబుదారి అవుతుంది? హిండన్బర్గ్ ఎవడో ఫారిన్ రిపోర్టర్ రాసిన దానికి బీజేపీ ఎందుకు ఇంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నా? మేమే మాట్లాడు కూడా మాట్లాడతలేము, వదిలేసిన మా టాపిక్ ని, మాకు సంబంధం లేని టాపిక్ అని చెప్పేసి. లేదే సుప్రీంకోర్టు దాకా పోయిందా? మేమెందుకు పోయినాం కమిటీ సుప్రీంకోర్టు మేము ఎందుకు పోయినాం అంటున్నా. జడ్జిని అడుగది, సుప్రీంకోర్టు జడ్జిని అడుగు, కేసు ఎందుకు తీసుకున్నావు అని అడుగు. నిన్న ప్రతిపక్షాలకు ఇట్లా కేసు అన్ని పడిపోయినాయి కదా. వినన్నా విను, 18 వాడెవడో రిపోర్ట్ రాస్తే, వాడెవడో పనికిమాల రిపోర్ట్ రాస్తే అదానీ
ఆస్తులన్నీ ఎందుకు కరిగిపోతున్నాయి? షేర్ మార్కెట్ ఏందనేది నీకు తెలుసు నాకు తెలుసు. ఒక వార్త వచ్చింది పడిపోయినాయి, రెండు రోజుల తర్వాత వార్త వస్తుంది పెరుగుతాయి. సో నువ్వు షేర్ మార్కెట్ గురించి మాట్లాడితే నాకేం సంబంధం? ఇన్ వాట్ వే ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ పర్టికులర్ షేర్ మార్కెట్? షేర్ మార్కెట్ లో జరిగిన దానికి నేను ఎందుకు బాధ్యత వహించాలి? అదొక వ్యక్తికి సంబంధించి ఇంకొక వ్యక్తి రాసిండు, వాళ్ళు వాళ్ళ మీద కోర్టులో సూ చేసుకుని అయిపోయింది. మీరు సుప్రీంకోర్టు గురించి మాట్లాడేది కాబట్టి చెప్తా. ఈ దేశంలో ఉన్న 18 ప్రతిపక్ష పార్టీలు పోయి ఈడీలు సిబిఐలు విచారణ చేయొద్దని చెప్పి నేను సుప్రీంకోర్టులో ఒక దరఖాస్తు ఇచ్చింది. మూతోటి జవాబు వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళి, అది మాట్లాడు, ఇది కూడా వస్తుంది, గాడికే వస్తుంది అంటున్నా, రెండు రోజుల్లో ఇది కూడా గాడికే వస్తుంది అంటున్నా, ఎందుకు తొందర పడుతున్నావు? సుప్రీంకోర్టు కమిటీ వేసింది, హూ ఇస్ హిండెన్బర్గ్? నేను అడుగుతున్నా హిండెన్బర్గ్ ఏదో పేపర్ లో వార్త రాస్తే నేనెందుకు ఎంక్వైరీ చేయాలి? ఈ దేశం కూడా ఈ దేశం బాగుండాలని కోరుకున్నాడా? ఈ దేశ హితం కోసం రాసిండు ఆర్టికల్ అది? ఇన్ వాట్ వే యూఆర్ కన్సర్న్డ్? నువ్వన్నా ఏదో చర్చలు పెట్టిర్రు, బాగా విమర్శిస్తున్నారు, అరే లక్ష గంటలు చర్చించారు డిమానిటైజేషన్ తర్వాత, గల్లీ టీవీ దగ్గర నుంచి ఢిల్లీ టీవీ దాకా తెలుగు టీవీ, హిందీ టీవీ, ఇంగ్లీష్ టీవీ, పీటీవీ, ఏటీవీ, ఎన్టీవీ, కనబడ్డ టీవీలన్నీ చర్చ పెట్టినాయి. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం తప్పు, ఈయనకేం తెలియదు, ఆర్బీఐని సంప్రదించలేదని ఒకడు, క్యాబినెట్ని సంప్రదించలేదని ఒకడు, నన్ను అడగవా అని ఒకడు, నిన్ను అడగవా అని ఒకడు, ఇట్లా వస్తా ఒక లక్ష గంట చర్చలు పెట్టిర్రు. ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఎరికైనా ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలుసా మీకు? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం. 273 జాలతలేవు మోడీ గారు ఇట్లా టీవీలకు వచ్చి వరుతున్న వాళ్ళందరికీ మూతోడు జవాబియ్యి, 273 ఉంటే నువ్వు ఇంకా మంచి శాసనాలు చేస్తలేవు, ఇంకా జనంతా గట్టిగా కొట్టు వీళ్ళందరినీ 303 ఇచ్చిర్రు జనం. ఏమైనా మరి లక్ష గంటల చర్చలకి ప్రజలు ఏం సమాధానం చెప్పారు? నిన్ను ఏడుంచారు, నన్ను ఏడుంచారు, అది అర్థం చేసుకో. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించాలి. సో అదాని ఇష్యూలో ఎటువంటి తప్పు లేదు. తప్పు ఉంటే కంప్లైంట్ ఈ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, నీ పంజాబ్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, నీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఉత్తర్వులు ఒలివెట్టొద్దు. నువ్వు నన్ను అడిగినావు కదా 10th class పేపర్లలో నువ్వు ఎందుకు హైకోర్టు కోలేదు, నన్ను అడిగినావు కదా, ఇదే ప్రశ్న పోయి రాహుల్ గాంధీ. నువ్వు నన్ను అడిగినావు కదా ఒక ప్రశ్న, ఒకేళ్ళు అది చూపెట్టినావు కదా, వేనన్నా 4 ఏళ్ళు నీదికే ఉన్నాయి కదా, పోయి రాహుల్ గాంధీని అడుగు. అదాని కేసులో సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు కంప్లైంట్? అదే రాహుల్ గాంధీ అడుగుతున్నావు కదా 20,000 కోట్లు, అదే రాహుల్ గాంధీ అడుగుతున్నారు 20,000 కోట్ల పెట్టుబడులు ఎట్లా వచ్చింది చెప్పమని అడుగుతున్నాడు. మమ్మల్ని ఎందుకు అడుగు? అదాని అడుగు, మీ నాయన ప్రమోట్ బీజేపీ కదా. నేనేమంటున్నా, బీజేపీ కదా మొత్తం కమ్మేసింది, నన్ను ప్రమోట్ చేసింది, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు అని అదాని చెప్పిండు. పోయి ఎవరిని అడుగుతో అడుగు, రాహుల్ గాంధీ గారు కేసు పెట్టేది ఉంటే పెట్టు, చట్ట ప్రకారం వరకు అంతమంది తెలుసు కదా మీకు, మీరు అందరికీ మంచి మంచి వకీలు ఉన్నారు కదా, పెట్టండి కేసు. మీరు ఏదో అంటారు కదా సుప్రీంకోర్టు కమిటీ చేసిందని, మరి సుప్రీంకోర్టు కమిటీ చేసినాక పార్లమెంట్ ఆయన ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు జేపీసీ చేయడానికి ఎందుకు భయపడుతుంది? దాని భయం అంటారా? నా భయమే కదా, లేని విషయాలలో జేపీసీ మీరు అందులో ఏమీ లేనప్పుడు జేపీసీ ఎవడో ఇచ్చినప్పుడు ఎవడో జేపీసీ ఎందుకు ఇస్తాం అంటున్నారు? జాయింట్ పార్లమెంట్ ఉభయ సభలకు సంబంధించి ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ పాలసీ. అట్లాంటప్పుడు జేపీసీ ఎందుకు ఇవ్వాలి? అంత ఈజీ కాదు కదా. అదాని కంపెనీలలో మన దేశానికి సంబంధించిన వాళ్ళే మధుపర్లు మళ్ళీ చెప్తా ఉన్నా, పోయినసారికి ఇట్లే చర్చలు చేసి ఏదో ఏడాది ముందు మొదలుపెట్టి దుకాణం పెట్టి ఏదో మోడీ గారి మీద బురదేద్దాం అనుకుంటే 273 303 అయినాయి. మళ్ళా అదే దుకాణం పెడుతురు కదా మీరు ఏడాది ముందు నుంచి, ఇప్పుడు 303 353 అవుతాయి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఏనన్నా ఏం బాధపడు, ప్రజల తీర్పును గౌరవించు. సో అదాని ఇష్యూ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు? అదాని ఇష్యూతో మాకు సంబంధం లేని ఇష్యూ. తెలంగాణలో 10వ తరగతి పేపర్లో లీకేజ్ కి బండి సంజయ్కి ఎట్లా సంబంధం లేదో, అదాని ఇష్యూకి భారత ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూలలో మీరు తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు గొడవ చేస్తారు? కలిసిన ముఖ్యమంత్రులను అడుగు, ఆ ముఖ్యమంత్రుల మీద కేసు పెట్టు, ప్రగతి భవన్లలో కూర్చోబెట్టి బిర్యానీలు భోజనాలు ఎందుకు పెట్టిరు అడుగు, వాళ్ళతోటి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఈ మధ్యకాలంలో రఘునందన్ కనీసం తెలంగాణ సంబంధించిన మేధావులను ఏదో వారు కొంత పోరాటాలు చేసిన వాళ్ళని కూడా గౌరవిస్తలేడు. ఎవరిని గౌరవించలేదు? ఎవరిని గౌరవించ? హరగోపాల్ గారు రాసిన ఆర్టికల్ పైన మళ్ళీ మీరు కౌంటర్ రాయడము, హరగోపాల్ గారు వామపక్ష భావజాలంతో భారతీయ జనతా పార్టీని సునిశ్చితంగా విమర్శిస్తూ ఒక ఆర్టికల్ రాశారు. హరగోపాల్ గారు ఎర్ర జెండాను రిప్రజెంటివ్ చేస్తూ రాసినటువంటి ఆర్టికల్కి కాషాయం జెండా మోస్తున్న ఒక సైనికునిగా నేను జవాబు ఇవ్వాలనుకున్నా ఇచ్చిన దాన్ని నేను హరగోపాల్ గారిని గౌరవించినట్ట, వారి అభిప్రాయం వారికి చెప్పేటందుకు ఏ ఆర్టికల్ 19 అయితే వారిని ఆర్టికల్ రాసుకోవడానికి అవకాశం ఇచ్చిందో అదే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నన్ను కూడా జవాబు ఇవ్వమని చెప్పింది. నేను అందులో హరగోపాల్ గారిని వ్యక్తిగతంగా దూషించలేదు. హరగోపాల్ చెట్టి సిద్ధాంత వైరుధ్యాలు, వారు ఒక ఆర్టికల్ రాసిరు, నేను ఒక ఆర్టికల్ రాసిన, వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు, నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేసిన,
ఇప్పుడు వేణన్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నా, ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, నేను జవాబు చెప్తా ఉన్నా, ఆయన ప్రశ్న అడుగుతున్నాడు, నన్ను మౌనంగా ఉండమని ఎట్లంటావు? హరగోపాల్ గారు సమాజం ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు ఒక పేపర్ ద్వారా, అదే పేపర్ ద్వారా హరగోపాల్ గారి అభిప్రాయాన్ని డిఫర్ అవుతూ నా పార్టీ నా సిద్ధాంతాన్ని నేను వారి ముందు ఉంచిన దానికి నేను హరగోపాల్ గారిని అవమానించినట్టు ఎట్లయితే? నేను హరగోపాల్ గారు ఒక్కరే కదా అంటే జనరల్ నేను ఒక స్పెసిఫిక్ అన్నావు, హరగోపాల్ గారు ఒక వ్యాసం రాస్తే నువ్వు దాన్ని కౌంటర్ రాసినావు అన్నాడు. అది స్వేచ్ఛ అన్న. ఇప్పుడు రామ్ జెఠ్మలానీ గారు వచ్చి ఒక దిక్కు కేసు వాదిస్తుంటాడు, పాల్కే వాళ్ళ వచ్చి ఒక దిక్కు వాదిస్తుంటాడు, రఘునందన్ ఇంకో దిక్కు కేసు వాదిస్తాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దాని అర్థమైంది నేను పాల్కే వాళ్ళ గారిని రెస్పెక్ట్ చేయనట్ట, రామ్ జెఠ్మలానీ గారు ఒకట, లేకపోతే అభిషేక్ సింగ్ మన్వి వస్తానో కపిల్ సిబాల్ వస్తానో నేను ఎదురు ఆర్గ్యూ చేయొద్దా? నీ సిద్ధాంతం నువ్వు చెప్పుకున్నావు, హరగోపాల్ గారు హరగోపాల్ గారి భావజాలాన్ని చెప్పుకున్నారు, నేను నా భావజాలాన్ని చెప్పిన. సో ఆ భావజాలంతో పాటు కమ్యూనిస్టులను కూడా తిడుతున్నాడు, కమ్యూనిస్టులను కూడా తిడుతున్నాడు అని చెప్పి మళ్ళీ కౌంటర్ గా మీ కౌంటర్ గా రాసింది కూనమనేని సాంబశివరావు గారు అని సిపిఐ పార్టీ. అది ఎర్రజెండాలో ఇంకొక ఎర్రజెండా. హరగోపాల్ గారు రాసింది గారు కూడా ఎర్రజెండా భావజాలాన్ని రాసిండ్రు, కూనమనేని సాంబశివరావు గారు కూడా ఎర్రజెండానే రాసిండ్రు. నేను దానికి కూడా కౌంటర్ రాసిన, కానీ ఎందుకు ఆంధ్రజ్యోతి మిత్రులు వేసుకోలేదు, వేసుంటే దానికి కూడా జవాబు వచ్చేది. వినండి, నేనేమంటున్నా, నువ్వు నన్ను ఎంత ఏమన్నంత సేపు నేను నేనేమనలేదు, నువ్వు నన్ను గెలికి నువ్వు నన్ను ఏదో పొడిసి నేనేం మాట్లాడొద్దు అని అంటే ఎందుకుంటుంది? రైతు నాగలు కట్టిన తర్వాత ఎద్దును పొడుస్తాడు, అప్పటిదాకా స్టాగ్నెంట్ గా కదలకున్న ఎద్దు పొడిచంగానే అది కదులు మొదలు పెడుతుంది. మీరు మా సిద్ధాంతాన్ని తిట్టి మమ్మల్ని తిట్టి పేపర్లలో వార్తలు రాసి ఏదేదో మమ్మల్ని బదనాం చేయాలని అనుకున్నప్పుడు నా నుంచి రీసౌండ్ రాకుండా ఎందుకుంటుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇది నేచర్ అన్న. బంతిని కింది కొడితే గట్టిగా పైకి వస్తుంది. హరగోపాల్ గారు ఆర్టికల్ రాస్తే తప్పు కాదు, రఘునందన్ రావు జవాబిస్తే తప్ప. వాట్ ఈస్ దిస్? నేను ఎవరిని కించపరచలేదు, నేను మళ్ళీ చెప్తున్నా, నా 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను ఎవరిని ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలేదు, ద్వేషించలేదు. ఎక్కడైనా డిబేట్లో నేను పార్టిసిపేట్ అయితే సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలని పంచుకున్నా వేదికల మీద తప్ప నేను ఎప్పుడు ఎవరిని దూషించలేదు, ఎవరిని కించపరచలేదు. ఎవరికి ఇచ్చాల్సినటువంటి రెస్పెక్ట్ని వారికి ఇస్తాను. నాకు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, పెద్దల్ని గౌరవించడం ఎట్లా నాకు తెలుసు. ఒకవేళ నా వల్ల పొరపాటు జరిగితే అన్న, నేను నోరు జారిన నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పేంత సంస్కృతి సంస్కారం కూడా నాకుంది మిస్టర్ వేణు. ఏంటి లిక్కర్ కేసు పరిస్థితి ఏంటి? నేను ఈడీ డైరెక్టర్ని కాదు, నేను కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రిని కాదు, ఆఖరికి కేంద్రంలో ఎంపీని కూడా కాదు. నేను ఒక వకీల్గా నన్ను అడిగితే లిక్కర్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సంబంధిత కేసు విచారణని అధికారులు కొనసాగిస్తున్నారు, సరైనటువంటి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్గా నిందితులందరూ జైలుకు పోతారు. అంటే మీరు ఈడీ గారు సిబిఐ గారు కరెక్ట్ వాస్తవం మీరు వకీల్గా మీరు చెప్పారు, కానీ మీ పార్టీ మాత్రం పదే పదే జైలుకి వెళ్ళడం ఖాయం. కవిత గారు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇప్పుడు ఏమన్నా నన్ను ఈ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న కవిత జైలుకి పోతుందని అడిగితే బరాబర్ పోతుందనే చెప్తా. అది నా ఆలోచన, నా అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పుకునే స్వతంత్రం కూడా నాకు లేదా? మీరు అడుగుతారు, జర్నలిస్ట్గా నీకు అధికారం ఉంటుంది ప్రశ్న అడిగేందుకు. సమాధానం నేను చెప్తే జవాబు చెప్తే నీకు కవిత అరెస్ట్ అవుతుందని ఎట్లా చెప్పినామంటే అయితే నాకు అనిపిస్తుంది అట్లా. దిస్ ఈజ్ వాట్ మై సిక్స్త్ సెన్సెస్, దిస్ ఈజ్ వాట్ అక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్లు అన్నీ చదివితే అరుణ్ పిల్లే రిమాండ్ రిపోర్ట్ కాడ నుంచి మొదలుకుంటే అక్కడ ముందు ఆ కేసులో అరెస్ట్ అయిన మనీ సీసోడేదాకా ఎవరి కేసు రిపోర్ట్ చూసినా అందులో కవిత పేరు వస్తుంది, ఆమె అరెస్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, తర్వాత మాట్లాడుకుందా. నా అభిప్రాయం చెప్పాలా వద్దా? బీజేపీ అందరూ అడుగుతున్నారు, ఎవరిని మైకి పెట్టినా నువ్వు ఎవరిని మైకి పెట్టినా అదే చెప్తారు. మీతో అభిప్రాయాలు ఏందో నాకు తెలియదు, కానీ చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా రిమాండ్ రిపోర్ట్లను చూస్తే కొంతవరకు కవిత గారికి వ్యతిరేకంగా కూడా అందులో సాక్ష్యాలు ఆధారాలు కనబడుతున్నాయనేది నేను నమ్ముతున్నాను. ఒక వకీల్గా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, రేపు కవితను రిమాండ్ చేస్తే ఆ జడ్జి గారు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్. అంటే మీరు అభిప్రాయాలు చెప్పడంలో తప్పలేదు, ఏం జరుగుతుంది అని ఊహించుకొని చెప్తే చెప్పలేదు, మీరు ఏమంటే సిక్స్త్ సెన్స్ చెప్తే తప్పలేదు, కానీ మీరంతా కూడా దీన్ని అందరు కలిసే ఈ విధంగా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కనసన్నుల్లో నడుస్తున్నది అనేదే ఇప్పుడు విమర్శ. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఈడీ సిబిఐలు ఇట్లా ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నాయి పెట్టొద్దని పోతే ఏం చెప్పింది? ప్రతిపక్షాలైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చట్టం మీద ఎవరు పైన పెద్దోళ్ళు కాదు, అందరూ చట్టానికి లోబడే పనిచేయాలని చెప్పారు. అంతే జరుగుతుంది, అంతే జరుగుతుంది, అంతే. ఇందులో మీ పాత్ర లేదు? మా పాత్ర లేదు, ప్రమేయం లేదు. ప్రమేయం లేదు, మాకు అట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు తెలియవు, మేము ఏదన్నా ఫేర్గా ఉంటాం. సో ఏమి అంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాడులన్నీ మీదే అని చెప్తున్నారు, మీరు కక్ష సాధింపు అని ఈడీ సిబిఐ దాడులు జరుగుతున్నాయని ఇప్పుడు ఆడలేక మధ్యలో ఉన్నట్టుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత వెనక ఏమన్నా అయిందనుకో, రఘునందన్ దాడి చేయించిందంటే నేను ఎట్లా బాధ్యున్నా? అయితే పోతు నువ్వు మెట్ల మీకెళ్ళి జారిపడ్డావు అనుకో, రఘునందన్ కుట్ర చేసిందంటే నాకేం సంబంధం ఉంటుంది? అంటే ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పు, దానికి ఒక లింక్ ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ ఏమైనా బీజేపీ కూడా చేసిందంటే నేనేం చేస్తాను? దానికి సమాధానం నేనెట్టు చెప్పాలి? బట్టగాల్సి మీద వారేస్తున్నావు అంటున్నా నేను, అబద్ధాన్ని ప్రొపగండా చేస్తున్నావు అంటున్నా. రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కి పార్లమెంట్ కి ఏం సంబంధం? రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ కి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? అరే వారు మాట్లాడిండ్రు, కోర్టు అడిగింది వారిని,
పొరపాటున మాట్లాడినాను, విత్డ్రా చేసుకుంటున్నాను, ఒక మాట చెప్పమన్నది. ఈజీగా ఉందా రాఘన్నా? మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి, బీజేపీకి మాకేం సంబంధం, ఆ కేసుకి ఈ కేసుకి ఏం సంబంధం మాకు? ఇది బీజేపీ కనుసన్నలు లేకుండా ఏమి నడుస్తలేవా? అన్ని చట్ట ప్రకారమే నడుస్తున్నాయి ఈ దేశంలో. అంటే లాలూ ప్రసాద్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందా? మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముగ్గురు బదులుకొని అప్పుడు వాళ్ళు ఆ విమర్శలు ఎందుకు ఎదుర్కొన్నారు కదా? ఎదుర్కోలే. ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్య పార్ట్నర్, ఆయన పార్ట్నర్ కూడా వాళ్ళు ఇచ్చేసారు అప్పుడు. మరి అప్పుడు ఎవరు ప్రమేయం ఉంది? అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పి జడ్జిమెంట్ రాపించి లాలూ ప్రసాద్ యాదవ్ని డిస్క్వాలిఫై చేసిందా? అన్నా కోర్టు ఇప్పుడు ప్రజాస్వామ్యం పరిరక్షణ లోపల నాలుగు వింగ్స్ పనిచేస్తాయి. ఒకటి చట్టాలు చేసేటువంటి సభలు, రెండు ఎగ్జిక్యూషన్ చేసేటువంటి అధికారులు, మూడు జ్యుడిషియరీ, నాలుగు మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకునే మీడియా మిత్రులు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్న? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి? నా బూట్లు నేనే దొడుకోవాలి. నేను వచ్చి నీ బూట్లు దొడితే చిన్నగా అయితే కరుస్తాయి నాకు. అందుకని ఇంకొకరి బూట్లలో కాలు పెట్టొద్దన్న. కోర్టు పని కోర్టు చేస్తుందన్న. కోర్టు శిక్షిస్తే డిస్క్వాలిఫికేషన్ వస్తే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా? ఇదేం న్యాయం అన్న? కోర్టు జడ్జిమెంట్ కూడా నేనే రాసిన, ఏం మాట్లాడతారన్న? ఎందుకు తప్పుడు మెసేజ్ ఇస్తారు ప్రజలకి? చట్టం తన పని తాను చేసుకపోయింది. అడ్వకేట్లు ఆర్గ్యూ చేయలేదు, దానికి నేనేం చేస్తాను? మీ పార్టీలో కొంత లుకలుకలు ప్రారంభమైనాడు, మీది కూడా కొంచెం కాంగ్రెస్ తరహాలోనే నడుస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ కూడా. ఇది బదనాం చేయాలనుకుంటూ చేస్తున్నటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంత పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ, కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ. ఇక లుకలుక లేదు, లకలక లేదు, ఇద్దరం కూర్చున్నాం ఈడ. నువ్వు ఒకటి అంటున్నావు, నేను ఒకటి అంటున్నా, అది అభిప్రాయ భేదం అవుతుంది. అభిప్రాయ భేదాలు విత్ ఇన్ ద ఫోర్ వాల్స్. జనరల్గా మనం ఈ అభిప్రాయ భేదాలు కాంగ్రెస్ లో వింటుంటాం. విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఒక సబ్జెక్ట్ మీద డిబేట్ జరిగినప్పుడు చాలా విషయాల్లో డిబేట్ జరుగుతుంది. బయటకు పోయిన తర్వాత మా పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు, అధ్యక్షుడు చెప్పిన మాట తుది నిర్ణయం, దాన్ని మేమందరం లాయల్ గా వింటాం, పనిచేస్తాం. ఎక్కడ డిఫర్ అయినాం? అధ్యక్షునితో ఎవరు డిఫర్ అయినారు? అదే మన కవిత గారు ఏదో బండి సంజయ్ గారు చేసిన కామెంట్ విషయంలో అరవింద్ గారు మాట్లాడిన అంశం, అంటే మీరు ఎట్లా చూస్తారు? నిజంగా అది అభిప్రాయ భేదాలు ఉండడం తప్ప, వ్యక్తిగా నువ్వు ఇప్పుడు జీన్ పాయింట్ వేసుకుని వచ్చినావు, నేను తెల్ల పాయింట్ వేసుకున్నా, నేను ఎందుకు జీన్ పాయింట్ వేసుకోలేదంటే అదే ముచ్చట. నీకు నచ్చిన పాయింట్ నువ్వు వేసుకున్నావు, నాకు నచ్చిన పాయింట్ నేను వేసుకున్నా, నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, నా అభిప్రాయం నేను చెప్పినా, దాంట్లో తప్పేముంది? మీ ఆవిడకి బెంజ్లో తిరగాలని ఉంది, నువ్వు మోటార్ సైకిల్ మీద తిరగాలని ఉంది, అది అభిప్రాయ భేదం అవుతుందా? నువ్వు దాని ఒకదంతటా నువ్వు మీ ఆవిడ విడిపోతారా? అంటే నేను ఏమంటున్నా అంటే జనరల్ గా మీకేమనిపిస్తుంది అంటే బండి సంజయ్ గారు ఆ రోజు చేసిన, నేను మళ్ళీ రిపీట్ చేయను కానీ కామెంట్, అంటే మీకేమని అరవింద్ గారు అంటే ఆ రోజు ఖండించారు. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నీ అభిప్రాయం ఏంది? వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తులు. నీ అభిప్రాయం ఏంది అంటే? వ్యక్తుల అభిప్రాయాలు వ్యక్తులకు ఉంటాయి. ఒక విషయం మధ్యలో వివాదం నడుస్తున్నప్పుడు మళ్ళీ నేను దాని మీద కామెంట్ చేయడం అనేది సరైంది కాదు. ఓకేనా? అది ఏమైనా ఉంటే పార్టీ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ డిస్కస్ చేసుకుంటాం, మా అధ్యక్షుడు ఏం చెప్తే అది వింటాం. మీ పార్టీలో కూడా చాలా మంది కోవట్లు ఉన్నారు అనే ఒక చర్చ సీరియస్ గా జరుగుతున్నది. అదే మీ పార్టీ వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడిన అడిగితే బాగుంటుంది, నాకు తెలియదండి అట్లాంటి విషయం. నేను ఆర్గనైజేషన్లలో పనిచేసి రాలేదు, కోర్ట్ ఆపరేషన్ పెంచినందుకు నేను అటు పోలీసుల దాంట్లో వేయలేదు, ఇటు నక్సల్. మా పార్టీలో అంటే బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు, ఒక నలుగురు ఐదు కోవట్లు ఉన్నారు అనేది ఎవరి అభిప్రాయం? వారిది వ్యక్తుల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, మా పార్టీ నాయకుల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. అల్టిమేట్గా మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది తుది నిర్ణయం. సో ఏం లేరు అంటే మీకున్న అభిప్రాయం ఏంది? నాకున్నంత వరకు అయితే ఏం లేవు. నేను ఇందాక చెప్పిన, నేను లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, బీజేపీని చూడాలంటే బీజేపీ కార్యకర్త కళ్ళతో చూడాలి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎంఐఎం ఇంకోల కళ్ళతో చూస్తే మేము ఎట్లా కనబడతామన్న? మేము వాళ్ళ లెక్క కనబడలేం కదా, కనబడం కూడా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ మధ్యలో ఏమన్నా చేరికలు ఉన్నాయా మీ పార్టీలో? గతంలో బాగా చెప్తుంటారు కదా, ఒక 28 మంది 30 మంది ఒక సంఖ్య బాగా చెప్పేది. దాదాపు నేను ఒక అంటే 1.5 ఇయర్ నుంచి ఉన్నాము, ఇప్పుడు ఇంకెవరు ఇంక 28 మంది ఇంకా రానట్టుంది. ఇప్పుడు చెట్టుకు కాయ కాస్తుంది వేనండి, కాయ పండుగ అవడానికి కొంత టైం పడుతుంది. ఓకేనా? పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఎలక్షన్స్ వచ్చేదాకా వెనక ముందు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ ఆలోచనలు, మంచి చెడ్డలు అన్నీ చూసుకుంటారు. రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు, అందుకని ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. బీజేపీకి రావాలంటే ఆత్మహత్య చేసుకోవడమే. నేను అట్లా నేను అందుకనే చెప్తాను, నీ బుద్ధి వంకర ఉంటే నేనేం చేస్తాను? ఆత్మహత్య ఎప్పుడు జరుగుతుంది? తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జరుగుతుంది. అందుకని ముందు కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు, జిల్లాలో చర్చించుకుంటున్నారు, ఆయనకున్నటువంటి అవకాశాలన్నీ బేరీ చేసుకొని తన పరిస్థితిని బట్టి తాను వచ్చి జాయిన్ అవుతాడు. ఏ పొలిటికల్ లీడర్ అయినా తాను బతకాలనుకుంటాడు, తాను చేరిన పార్టీ బతకాలనుకుంటుంది. దానికోసం ఎలక్షన్ ఇయర్ లోపల ఎట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఎలక్షన్ ఇయర్ లోపల ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, జాయిన్ అవుతారు. ఇదే వేను మళ్ళీ చెప్తాడు బీజేపీలోకి భారీ చేరికలని కొద్ది రోజులలోనే చెప్తాడు. ఉంటాయి అట్లా? ఉంటాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చేది మేమైనప్పుడు మాకుండకపోతే చేరికలు మీకుంటాయి. అంటే ఎక్కువ టీఆర్ఎస్ నుంచి ఉంటాయి, కాంగ్రెస్ నుంచి ఉంటాయి, రెండు పార్టీలకు వెళ్ళి ఉంటాయి. న్యూట్రల్స్ కూడా వస్తారు. ఎందుకంటే అట్లా వాళ్ళు ఎందుకు రావాలి మీ పార్టీలోకి? అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి రావాలి.
అంటే మీ పార్టీలో ఎవరు లేరా? మా పార్టీ సిద్ధాంతం నచ్చి రావాలి. మీరు సిద్ధాంతం నచ్చి రావాలి అంటే మీ పార్టీలో సిద్ధాంతం ఉన్న వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఎందుకు మరి వాళ్ళకి ఎందుకు ఇయ్యారు టికెట్లు? ఇస్తాం. ఎందుకు ఇయ్యలేదు? పోయినసారి 119 సీట్లు ఇచ్చినాం, 118 సీట్లు ఇచ్చినాం, ఇయ్యలేదా? ఒకటి మిత్రపక్షానికి వదిలేసి 118. నిజంగా ఇది ఒక చర్చ, సీరియస్ గా జరుగుతుంది బీజేపీ. ఇది బయటి పార్టీల వారి కోసం ఎదురు చూస్తే దుస్థితి. కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న రెండు దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీకి బయటి పార్టీ నుంచి తీసుకునే దుస్థితి ఈ పార్టీకి ఎందుకుంది? ఈ ప్రశ్న నువ్వు పోయి ముఖ్యమంత్రి 2014లో అధికారంలోకి వచ్చినాక ఎందుకు అడగలే? 14 ఏళ్ళు ఉద్యమం చేసినావు కదా, నీతో అటుకులు ఉక్కి అన్నం తిని ఉపాసం ఉండి చాలా మంది జై తెలంగాణ అని జైలకు పోయినారు కదా, 1200 మంది పిల్లలు చచ్చిపోయారు కదా. అదొక ఉద్యమ పార్టీ, అది నిర్మాణ ఉద్యమం కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ దానికి దీనికి తేడా? మీరు ఎప్పుడో పుట్టిన పార్టీ, మీరు ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, అది ఉద్యమ పార్టీ. వినాలి. వాళ్ళు పుట్టి 22 ఏళ్ళు అయింది, మేము పుట్టి 42 ఏళ్ళు అయింది, అంతే తేడా. ఓకేనా? వాళ్ళ లక్ష్యం ఓన్లీ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. మేము, మీ లక్ష్యం ఏంది? మేము, మా లక్ష్యం అంత్యోదయ, మా లక్ష్యం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. దానికోసమే పనిచేస్తున్నాం మేము, అధికారం కోసం కాదు. భారతీయ జనతా పార్టీని స్థాపించిన రోజు కానీ, భారతీయ జనసంఘని స్థాపించిన రోజు పెద్దలు ఏం చెప్పారంటే, అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్. ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకో, ఎవరినో ప్రధానమంత్రిని చేసేందుకో మనం ఈ పార్టీ పెడతలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ఫలితాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదోడి ఇంటికి చేరడమే మన పార్టీ యొక్క లక్ష్యం. కావాలంటే మా పార్టీ పెట్టినప్పుడు రాసుకున్నాం. మీరంతా మళ్ళీ డైవర్ట్ చేస్తారు. మీకు ఈ దుస్థితి ఎందుకు? ఇతర పార్టీల ఇతర పార్టీల నుంచి మీరే చెప్తున్నారు కదా, ఏం దుస్థితి ఉందని? ఎవరైనా వస్తా అంటే మీరే చెప్తున్నారు కదా, ఇతర పార్టీల కోసం ఆ లీడర్ వస్తాడా, ఈ లీడర్ వస్తాడా, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుడు, వీళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుడు. నేను చెప్పలేదు ఆ మాట. మీ పార్టీ నేను చెప్పలేదు ఆ మాట. ఇవన్నీ మాటలు నీ నోట్లకెళ్ళి వస్తుంది, నేను చూడట్లేదు. నేను ఎవరింటికి తిరిగినా నేను చెప్తలేను. మా పార్టీ సిద్ధాంతం నచ్చి మా పార్టీలోకి వస్తే జాయిన్ చేసుకుంటామని చెప్పినా గానీ, మీరే అన్నారు ఏదో 30 మంది జాయిన్ అవుతా అన్నారు, 7 ఉన్నారు అని అన్ని మీరే మాట్లాడుతున్నారు. వార్త నువ్వే రాస్తావు, ఖండన నువ్వే రాస్తావు, నువ్వే బురద జల్తావు. మళ్ళీ చెప్తావునండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే. నీ అభిప్రాయం నీది, మీ ఆవిడ అభిప్రాయం మీ ఆవిడది. మధ్యలో నన్నెందుకు లాగుతావు ఆ పంచాయతీలోకి? మీరిద్దరు తలు పెట్టుకుని కొట్లాడుకుంటారు, బయటకు పోయి నవ్వుకుంటే కారెక్కి పోతారు. దానికి నేనెందుకు బాధ్యం అయితా? తలపెట్టు, నువ్వు ఎప్పుడు మీ ఆవిడతో కొట్లాడలేదా? ఎందుకన్నా రివర్స్ ప్రశ్న అడిగితే బాగా అనిపిస్తుంది. అది కుటుంబము, అది కుటుంబము. ఇది ఒక వ్యవస్థ, కుటుంబం లాంటి ఒక వ్యవస్థ. పార్టీ అందరం కలిసి లోపల మాట్లాడుకుంటాం, అభిప్రాయ భేదాలు ఉంటే పరిష్కరించుకుంటాం. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నా, అధ్యక్షుడు సుప్రీం మా పార్టీలో, అధ్యక్షుడు చెప్పింది అందరం వింటాము అని చెప్తున్నా. 4 సార్లు చెప్పిన, దుస్థితి వచ్చింది, ఏం దుస్థితి వచ్చింది? 2019లో 18 ఎలక్షన్లు అయితే 119 పోటీ చేయలేదా? పోటీ చేసి ఏం గెలిచింది? అరే ఎన్ని గెలిచినా గెలిచింది, నువ్వు అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు గెలవడం కోసమే పోటీ చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఓట్లేసి ఆశీర్వదించిన వాళ్ళు గెలుస్తారు. మాకు అవకాశం రాలేదు, మేము ఎక్కడైనా డిసప్పాయింట్ అయినామా? 6 నెలల తర్వాత పార్లమెంట్కి ఎలక్షన్స్ అయినాయి. సారు కారు పదారు ఢిల్లీలో సర్కార్ అన్న వాళ్ళని సింగిల్ డిజిట్ తెచ్చినామా తేలేదా? ఇదే బీజేపీ తెచ్చింది కదా. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము ఒక సీట్ ఎక్కువనే తెచ్చుకున్నాం కదా. ఎందుకు అప్పుడు అందరినీ నోరులు ఎందుకు మూతుంటే ఇప్పుడు ఎందుకు పెద్దగా మాట్లాడుస్తుంది? అందుకని ఒక ఎలక్షన్ కి ఇంకొక ఎలక్షన్ కి మళ్ళెందుకు లొల్లి? మేమేదో అందరు ఇంట్లో పోటీ తిరుగుతున్నాం, ఎవరింటికి తిరిగిన ఎవరు పోయినరు? మీరు పోతున్నారా? మీరు చూసిరా? ఎందుకు అట్లా మాట్లాడతారు? ఎవరన్నా మా సిద్ధాంతం నచ్చి వస్తామంటే రండి అన్నా అని చెప్తాం. రేపు ఏనన్నా నేను కూడా పోటీ చేస్తా అంటే రా అంటాము. దాంట్లో తప్పేముంది? తప్పేముంది? అంటున్నా, భారత రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి తీసుకోవద్దని రాసిరా? మీ సిద్ధాంతాన్ని నచ్చి, ముందే చెప్పిన సిద్ధాంతాన్ని నచ్చి వచ్చిన వాళ్ళు అందరినీ చేర్చుకుంటాం అంటున్నా. సిద్ధాంతాన్ని నచ్చి పార్టీలోకి వచ్చి పార్టీ బలోపేతం చేస్తే ఇది ఎవరికి అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను వచ్చి పనిచేస్తున్నా, పనిచేస్తలేనా? ఎన్ని రోజులైంది నేను పార్టీలోకి వచ్చి? దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి ఎక్కడన్నా గీత దాటిన్నా, పార్టీ కోసం పనిచేస్తున్నా లేనా? ఎందుకు అట్లా మాట్లాడుతూ? రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండాలి, భారతీయ జనతా పార్టీలో ఉంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసే పనిచేయాలి. అది నచ్చిన వాళ్ళే వస్తారు, రానోళ్ళ గురించి ఎందుకు టెన్షన్? సో ఈ మధ్యకాలం బాగా ప్రయత్నం చేసినట్టుంది కదా బీజేపీ ప్రెసిడెంట్ కోసం మీరు? అరే ఈ మధ్యలో మార్పులే లేవని మా కేంద్ర పార్టీ చెప్పినాక మళ్ళీ ఏం ప్రయత్నం చేసినా? కొత్త పని చేతి పెడుతుంది పార్టీ ఇప్పుడు మారుస్తా అని చెప్పలేదు కదా. మారుతలేదని తెలిసినా ప్రయత్నాలు చేసినా లేదా? అంటే మారుస్తానే ప్రశ్ననే లేనప్పుడు ప్రయత్నం అనే ప్రశ్న ఎట్లా వస్తుంది? నాకైతే తెలియదు మరి మారుస్తాను. మరి మీరేమన్నా నా తరఫున ఢిల్లీలో పైరవ్ చేసిరేమో నాకు తెలియదు, నేనైతే పైరవ్ చేయలేదు. వచ్చినట్టు చేద్దాం, దాని అవకాశం ఉంటే చేయండి, నాకేం సంబంధం లేదు. నా ప్రమేయం లేకుండా మీరేదో పనిచేసి నా మీద బట్ట కలిసి మీద మారేస్తే నాకేం సంబంధం లేదు.
సో ఈ మధ్య అంటున్నారు కదా మొత్తం పార్టీలో కొంత షఫిల్ జరుగుతుంది మొత్తం. అది లేదండి, నేను చిన్న కార్యకర్తని, అది నాకు తెలియదు. అది నాయకత్వం చూసుకుంటుంది, మా ఢిల్లీ నాయకత్వం చూసుకుంటే జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. సో మొత్తం మీద ఎన్నికల వరకు బండి సంజయ్ గారే ఉంటారు. ఆయన ఉండవు ఎనీ ఐడియా. అది మీరు నడ్డా గారిని అడగాల్సిన ప్రశ్న. నన్ను అడిగితే నేను ఇంతకుముందే చెప్పారు మారవరని. నేను నాకున్న అవగాహన చెప్పిన, నేను నీకు మారుస్తారా మారవారు అనేది ఐఎమ్ నాట్ కన్సర్న్ కదా. నేను చిన్న కార్యకర్తనని చెప్తా ఉన్నా, కార్యకర్తలకు తెలియదు ఆ విషయం. మా ఢిల్లీ జాతీయ నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయం, దాని గురించి నేను నో కామెంట్స్ ఫ్రమ్ మై సైడ్. నేను మాట్లాడొద్దు కూడా, ఒక బాధ్యత గల కార్యకర్తగా నేను మాట్లాడొద్దు కూడా. ఓకే, ఫైనల్గా మీ కాన్స్టిట్యూన్సీలో పరిస్థితి అంత పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నట్టు కదా మొత్తం. ఇట్లా నెగిటివ్ వార్తలు రాయించుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి మంత్రి యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా నన్ను గెలవలేక, నాతో సిద్ధాంతపరంగా గెలవలేక, ఏ రకం కూడా నన్ను గెలవలేక, నన్ను వ్యక్తిగతంగా డిమోరలైజ్ చేస్తానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. డబ్బులు ఉన్నాయి, డబ్బులతోటి కొనుక్కుంటాం, అధికారం ఉంది, అధికారంతో కొనుక్కుంటాం అని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇది విఫల యత్నం. నేను నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, కొనుక్కుంటున్నారా? కొనుక్కుంటున్నా. 100కి 100% బెదిరించి పైసలు ఇస్తామని, రోడ్ ఇస్తామని, మోర్ ఇస్తామని, మా పార్టీలో జాయిన్ అయితే ఊరికి పైసలు ఇస్తామని ఇట్లా చేసి తీసుకుపోతా ఉన్నారు తప్ప ఎవరు అడిగోతలేరు. భారతీయ జనతా పార్టీ నేను సూటిగా నేనే చెప్తున్నా కదా, దాంట్లో ఇంకా మొహమాటం లేకుండా చెప్తున్నా కదా. నేను అదే చెప్తా ఉన్నా నీకు, ఎవరు జాయిన్ అయినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చి భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళు తాత్కాలికంగా ఎవరైనా పొరపాటున అటువైపు పోయినా వాళ్ళు రేపు ఎలక్షన్ లో వరకు ఇటే వస్తారు. ఓట్లు రఘునందన్కే ఇస్తారు, గెలిచేది దుబ్బాకల రఘునందనే. ఇట్లాంటి కుట్రలు, ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్లకు పేమెంట్లు ఇచ్చి, వానికి ఏమనుకో 5 కోట్లు ఇచ్చి, రోజు తీసుకుపోయి ఒక ఛానల్ పెట్టి, వానికి నచ్చిన వాళ్ళతో మాట్లాడిపించి, రఘునందన్కి ఏదో అవుతుంది. రఘునందన్కి ఏం కాలేదు, ఏం లేని రోజే నేను కొట్టుకొని వచ్చినాడు రఘునందన్. గీయలో భయపడితే ఎట్లా, బరాబరి రఘునందనే దుబ్బాక, రెండోసారి కూడా రఘునందనే గెలుస్తాడు. అక్కడ ఎవరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా పైసలు బాగున్న వాళ్ళు ఇస్తారన్నా, 100 కోట్లు ఉన్నాయని చెప్పుకుంటారు. దోసుకున్న పైసలు ఇయ్యనియండ్రి, గరీబులు కాబట్టి బాగుపడని నేను కూడా మౌనంగా ఉంటున్నా. దాని అర్థం ఎలక్షన్లకు అట్లుంటుందని కాదు, ఎలక్షన్లకు మళ్ళీ వాళ్ళందరూ ఇటే వస్తారు, అంతకంటే వేగంగా తిరగబడతాం, అంతకంటే గొప్పగా మీరు రిజల్ట్ చూస్తారు. అంటే కొనుగోలు చేస్తున్నారు, మీరు ఆరోపణలు చేస్తున్నారు, నిజంగా మీ దగ్గర అంటే ఎంత రేటు పలుకుతున్నారు వాళ్ళకి? ఇప్పుడు ఒక సర్పంచ్ని పిలిచి నీకు 25 లక్షలు పని ఇస్తాను నా పార్టీలో జాయిన్ గా అని చెప్పి ఒక ఎంపీ గారు, ఒక ఎమ్మెల్యే గారు, ఒక మంత్రి గారు చెప్పారు అనుకో, దాన్ని ఏమంటారు అన్న? ఇప్పుడు నువ్వు అన్ని నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయి నువ్వు ఏం చెప్తావు? నువ్వు అందరినీ సమానంగా చూస్తా అని చెప్పాలి. బీజేపీ సర్పంచ్లు పిలిచి నీకు 25 లక్షలు వర్క్ ఇస్తా, నువ్వు బీఆర్ఎస్ లకు వస్తే వర్క్ ఇస్తాను. బీజేపీ సర్పంచ్లకు ఇవ్వద్దా? బీజేపీ సర్పంచ్లకు ఇవ్వడానికి తప్పట్లేదు. నేను అందుకనే నీ దృష్టికోణంలో ఎక్కడ లోపం ఉందని చెప్తాను. బీఆర్ఎస్ లకు వస్తే బీజేపీ సర్పంచ్ ని పిలిచి నువ్వు బీఆర్ఎస్ లకు వస్తే నీకు 25 లక్షల రూపాయల రోడ్లు మోరీలు ఇస్తా అని చెప్తున్నారు అనుకోవేనన్నా, దాని అర్థమైంది? లంచం ఇస్తున్నట్టు కాదా, కొనుక్కుంటున్నట్టు కాదా? నువ్వు నిజంగా నిజాయితీ పరు అయితే ఎన్ఆర్ఈజీఎస్ మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని అందరు సర్పంచ్లకు ఇచ్చినట్టు బీజేపీ సర్పంచ్లకు ఇవ్వాలి. బీజేపీ సర్పంచ్లకి ఓన్లీ టీఆర్ఎస్ సర్పంచ్లకు ఇచ్చుకుంటున్నావు అంటేనే నీ బుద్ధి వంకర బుద్ధి అంటున్నా నేను. నీకు 10 లక్షలు రావాలంటే నువ్వు నాతో జాయిన్ కావాలంటున్నావు నువ్వు, దాని అర్థమైంది? అక్కడే నీ బుద్ధి వంకర బుద్ధి అంటున్నాను. సో ఎన్ని చేరికలు అంటే ఎంతమందిని కొనుక్కున్నా మీరు? ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్. దుబ్బాక రఘునందన్ది, దుబ్బాక ప్రజలకి రఘునందన్ మీద విశ్వాసం ఉంది. దుబ్బాక అనేది రఘునందన్కి ఊపిరి, శ్వాస అన్నీ అదే. అక్కడే ఉంటాను, అక్కడే చేస్తాను. వాళ్ళు నన్నే విశ్వసిస్తారు తప్ప డబ్బులు పట్టుకొని టైంపాస్కి వచ్చేయాలని ఎవరిని విశ్వసించారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నమస్తే రఘునందరావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి మీ బీజేపీలో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? మీ బండి సంజయ్ అరెస్ట్ అయిపోయి మీరే టీఆర్ఎస్ను అరెస్ట్ చేయిస్తామని చెప్పారు, మీరే అరెస్ట్ అయిపోయినట్టు? చట్టం తన పని తాను చేసుకుని పోవాలని, పోతుందని సంపూర్ణంగా విశ్వసించే ఒక వకీల్ని నేను. కానీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవచ్చని, తమ రాజకీయ ప్రయోజనాలకి దాన్ని దుర్వినియోగం చేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి కొన్ని తప్పుడు పనులు చేస్తా ఉంది. ఊర్లలో ఒక నానుడు చెప్తారు వేనన్న, వినాశకాలే విపరీత బుద్ధి అని. పోయగలం దగ్గరికి వచ్చినప్పుడు ఏదో జరుగుతూ ఉంటాయి. ఇంకా వెనుకపోతే భగవద్గీత ఇంకొక శ్లోకం చెప్తుంది, కర్మానుసారే బుద్ధి అని. నీ ఫేట్ ఎట్లుంటే నీ బుద్ధి కూడా అట్లే పోతుంటుంది. అందుకని ఆ రకంగా మీరు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. అవసరం లేనటువంటి కేసులలో, సంబంధం లేనటువంటి కేసులలో తప్పు చేసిన వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం మేము. తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేయొద్దు అంటున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్, అది అర్థం చేసుకోవాలి వేనండి. తప్పు చేసిన మీద కేసు చేయి,